Hello friends, welcome to Sri Telugu Vlogs. Nenu ee roju meeto tomato rice recipe share chesukobothunnanandi. Munduga nenu ikkada glass unnara biyam teeskoni ivi baaga wash chesukoni ikkada nanabettukunnanu. Manamu biyam ni kanisam oka 20 nimshalaina nanabettukovalandi. Ippudu tomato rice ki kavalsinavi oka rendu pachimichi, oka ullipaya ఒక మూడు టొమాటోలు మనకు టొమాటోలు మిక్సీ చేసుకొని కూడా చేస్తారండి కానీ టొమాటోలు మిక్సీ చేయటం కంటే కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవటం వల్ల టొమాటో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది మనకి నేను ఇక్కడ కుక్కర్ లో ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక రెండు చెక్క లవంగం కూడా యాడ్ చేసుకుంటున్నాను మనకి యాడ్ చేసుకోవటం వల్ల ఫ్లేవర్ బాగా ఉంటుందండి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి యాడ్ చేయట్లేదండి కావాలంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూశారు కదా మనకి ఆనియన్స్ ఇవి పచ్చి వాసన పోయాయి ఇప్పుడు టొమాటోస్ కూడా వేసుకొని మగ్గనివ్వాలి మనము టొమాటోస్ మగ్గకుండా వేసుకున్నట్లయితే మనకి ఇవి టొమాటోలు గట్టిగా తగులుతాయండి రైస్ లో అందుకనేసి వీటిని కూడా మగ్గనిస్తే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ మనకి ఆయిల్ పైకి తేలుతుంది కదండి అంటే మనకి ఈ టొమాటోలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఎసరు పోసుకోవాలండి నేను గ్లాస్ ఉన్నర రైస్ తీసుకున్నాను కదా మనకి గ్లాస్ కు గ్లాస్ ఉన్నర వాటర్ వంతున మూడు గ్లాసుల వాటర్ తీసుకున్నాను ఇప్పుడు వీటిని కుక్కర్ లో పోసుకోవాలి ఇక్కడ కుక్కర్ లో వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి మనము ఉప్పు వేసుకున్న తర్వాత మీరు కొంచెం వాటర్ అవి టేస్ట్ చేయండి లైట్ గా మనకి సాల్టీగా తగలాలి వాటర్ అలానే మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము దానిని బట్టి కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మరగనివ్వాలండి ఇప్పుడు డైరెక్ట్ గా మనం రైస్ వేసినట్లయితే గనక మనకి అంత టేస్టీగా అనిపించదండి టొమాటో రైస్ వాటర్ బాగా మరిగాక అప్పుడే రైస్ వేసుకోవాలి ఇక్కడ చూశారు కదా వాటర్ మనకి తెర్లుతూ ఉన్నాయి ఇప్పుడు మనము బియ్యం యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులో చక్కగా నానాయి కదా మనకి ఒక 20 నిమిషాలు మినిమం నానబెట్టాలండి వీటిని ఇలా బియ్యం వేసుకొని మొత్తం బాగా తిప్పుకోవాలండి అప్పుడే మనకు ఈవెన్ గా ఇవి టొమాటో ఫ్లేవర్ వచ్చేసి మనకి రైస్ కు పడుతుంది లేదంటే ఒక పక్కకే ఉంటుంది ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి 4 కంటే ఎక్కువ ఉంచినట్లయితే మనకు అడుగంటుతుంది కరెక్ట్ గా మనకి 4 విజిల్స్ గనక ఉంచినట్లయితే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుందండి టొమాటో రైస్ ఇక్కడ నాకు 4 విజిల్స్ వచ్చాయి అవి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా కంప్లీట్ గా మనకి ఇది ఆవిరిపోయేంత వరకు మూత తీయకూడదండి కంప్లీట్ గా ఆవిరిపోయాక ఇలా మూత తీసినట్లయితే ఎంతో రుచికరమైన మనకి టొమాటో రైస్ ప్రిపేర్ అయిపోయింది మనం దీనిని పచ్చిమిర్చి టొమాటో చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటదండి నేను నా అప్కమింగ్ వీడియోస్ లో పచ్చిమిర్చి టొమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching.